ప్రాజెక్టుల మీద ఉండే దృష్టి ప్రధాన ఉపకాల్వల మీద ఉండడం లేదు. దశాబ్దాలుగా మరమ్మతులు చేయడం లేదు. భారీ జలాశయాలని వేల కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు, కానీ అంతిమంగా పొలాలకి నీరందించే ఉప పిల్ల కాలువలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా వదిలిన నీరు పొలాలకి నీరందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అందుకు నిదర్శనంగా నిలిచే ఘటన కడప జిల్లాలో జరిగింది. పెద్దముడియ మండలంలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు మైలవరం ఉత్తర కాల్వకు విడుదల చేయగా ఉపకాల్వల ఆక్రమణ అధ్వాన స్థితితో పంటలకి నీరందకపోగా వదిలిన నీరు పొలాలపై పడ్డాయి. కాల్వల్లో నీరు పారే వీలులేక చేలలోకి రావడంతో 200 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. కడప జిల్లా పెద్దముడియం మండలంలో మైలవరం ఉత్తర కాల్వకు వదిలిన నీళ్లు పొలాల మీదుగా ప్రవహిస్తున్నాయి. కాల్వలు ఆక్రమణలకి గురికావడం, పెద్ద ఎత్తున ఉపకాల్వల్లో జమ్ము పెరిగిపోవడం కారణంగా మైలవరం జలాలు కాల్వలకి బదులు పొలాలపై వచ్చిపడ్డాయి. నెల రోజులుగా మైలవరం జలాల నీటిలో శనగపంట నాని కుళ్లిపోతుందని చిన్నముడియం, పాలూరు గ్రామాల రైతులు వాపోతున్నారు. ఇప్పటికే విత్తనం వేసిన పంట దెబ్బతినగా మిగిలిన పొలంలో ఇంకెప్పుడు విత్తనం వేయాలని ప్రశ్నిస్తున్నారు. నాది 5.5 ఎకరా పొలం ఉంది. 5.5 ఎకరాకు గాను 3 ఎకరాలు ఇత్తనం పడింది, 2.5 ఎకరా ఇత్తనం పడలేదు. కారణం ఏమంటే నొసం చెరువు నుంచి వచ్చే వేస్ట్ నీళ్లు ప్లస్ మైలవరం డ్యామ్ నుంచి వచ్చే వేస్ట్ నీళ్లు ఈ పొలంలో అడ్డం పొలంలో పడి ఇట్లా పడి చిన్నముడి కాడ ఏట్లో వార్తున్నాయి. కానీ ఇట్లా పారకుండా చేసే పరిష్కారము ఇట్లా కాలువలు చేసి కాలువల నుంచి పొలంలో పడకుండా కాలువలలోనే పోయేటట్టు చేసే పరిష్కారం చేస్తే మాకు నష్టం లేకుండా ఉంటుంది. ఈ 2 నెలల నుంచి నీళ్లు వార్తానండా, మేము ఎప్పుడు ఇత్తనం వేసుకోవాలా, ఇత్తనం వేసి కూడా 1.5 నెలల పైరైంది. ఇది ఆరలే ప్లస్ నీళ్లు అయితే తగ్గనే లేదు. ఇంకా ఎప్పుడు మేము ఇత్తనం వేసుకోవాలా, ఏమి మా పరిస్థితి. దగ్గర 6 ఎకరాల దాకా 5 ఎకరాలు నీళ్ళు మునకలో ఉంది. ఇలా నా మైలవరం డ్యామ్ నీళ్ళు, నసిం చెరువు నీళ్ళు, ఇంకా పొలప వాటర్ని విత్తనం వేసుకోకుండా చాలా ఇబ్బందిగా ఉంటాను. చిన్నముడియం, పాలూరు గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లోని పంటని మైలవరం జలాలు, నొస్సం చెరువు నీళ్లు ముంచేశాయి. టంగుటూరు బ్రాంచ్ కాలువ సైతం అధ్వానంగా ఉన్నందువల్ల పొలాల వైపు నీళ్లు మళ్లాయి. పంటలని కాపాడటానికిచ్చిన నీరు బాగుచేత లేని కాలువలతో వృధా అవడమే కాక తమ పంటలు దెబ్బతిన్నాయని రైతులు రోధిస్తున్నారు. నాది 30 సెంట్లు ఉంది. 30 సెంట్లలో 35 సెంట్లు వేసుకుంటున్నా. 1 ఎకర చేను నీళ్లు పడతానండి. నొసం బుగ్గ ఇట వచ్చేసి మైలవరం కాలువ నీళ్లు మాకు చాలా తీవ్రంగా నష్టంగా ఉంది. ఇప్పటికి ఇత్తనం వేసుకోవడం లేదు. మేము కొంత వేసుకున్నాము, ఇంకా కొంత 1 ఎకరమని బీడింది. మా పరిస్థితి ఏంది? మైలవరం డ్యామ్ నుంచి నీళ్లు ఇస్తున్నారు సార్. ఈ అనవసరంగా ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు తక్కువ, అనవసరంగా వేస్ట్ అయిపోయి వంకర బాగులు వారిపోయి చిన్న నష్టం వస్తున్నాయి. కనీసం మందు కోసం టాటలు కూడా వేయడం లేదు. కాలం అంతా పూడిపోయింది. మొత్తంగా ఏం ఉపయోగం సందర్భం నీళ్ళు వలన చాలా దెబ్బ కానీ కట్టడం తక్కువ, టాటలు మందు కూడా లేదు. చాలా సేలు చచ్చిపోయాయి సార్. దయచేసి దీనిపై చర్చ తీసుకుని మరమ్మతు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. కాల్వలు దెబ్బతిన్న మాట వాస్తవమేనంటున్న అధికారులు త్వరలో మరమ్మతులు చేసి వచ్చే సీజన్ కి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెబుతున్నారు. ప్రజెంట్ ఏంటంటే నీళ్ళు వచ్చింది కాబట్టి మసీ గారు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం కొంత వాటర్ రిలీజ్ చేయడం జరిగింది నార్త్ కెనాల్కి. ఆ వాటర్ పోతూ ఉన్నప్పుడు కొంతమంది రైతులు తెలియక ఆదుర్తగా కొంత వాటర్ డైవర్ట్ చేసుకున్న ఆదుర్తగా కొన్ని చోట్ల కెనాల్కి క్రాస్ బండ్లాగా మట్టికట్లు వేసి వాటర్ డైవర్ట్ చేయడం వల్ల వాటర్ అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు అవసరం లేని వాళ్ళు ఏంటంటే కొంత పొలాల్లోకి పోవడం వల్ల కొంత రైతులకి అసహ్యకరం అనేది కొద్దిగా కలిగింది వాస్తవమే. అంటే అన్ని ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ఏంటంటే డ్యామేజ్ ఉన్నాయి, నేను చెప్తున్నాను కదా ఉన్నాయి. దాని మీద ఏంటంటే మేము ఇప్పుడు ఎస్టిమేట్లు తయారు చేసి కూడా మేము పంపిస్తున్నాము. అవి రాగానే వాటిని కూడా రెక్టిఫై చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఎందుకు వాటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సమస్యలు కూడా వస్తున్నాయి. దాంతోపాటు అన్ని రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ ఇయర్ ఇంకా త్వరగా ఉంటాం. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నీరు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే మైలవరం జలాశయంలోని నీరు మాత్రం అస్తవ్యస్త కాలువలతో వృధాగా పోతూ రైతులకి కన్నీళ్లు మిగుల్చుతోంది.